నాగార్జున సాగర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి నివేదితారెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. గురంపూడు మండలం పాల్వాయి జువ్వాయిగూడెం గాసీరాం తాండాలో ప్రచారం నిర్వహించారు. గిరిజనుల సాంప్రదాయ నృత్యాలతో ఆమెకు స్వాగతం పలికారు. 3 దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకుని సమస్యలను తనను గెలిపిస్తే పరిష్కరిస్తానని హామీ ఇస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు నివేదితారెడ్డి. మరి 30 ఏళ్ల నుంచి అట్లే ఉంది, మీరు అదే జానారెడ్డి గారు ఓటేసుకుంటూ వస్తున్నారు, ఏమన్నా మార్పు వచ్చిందా? మరి అందుకే మరి ఈసారి మీరు మార్చారా? మరి మార్చుకొని చూడాలి కదా. 7 సార్లు కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు, 1 సారి టీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చారు, ఈసారి ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. అభివృద్ధి అంటే మేము చేసి చూపిస్తాం. రాబోయే 4 ఏళ్లలో మేము మీ సమస్యల కోసం పోరాటం చేస్తామని ఈ రోజు హామీ ఇస్తున్నాం. గాసీరాం తాండాలో ప్రచారం నిర్వహించారు. గిరిజనుల సాంప్రదాయ నృత్యాలతో ఆమెకు స్వాగతం పలికారు. 3 దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకుని సమస్యలను తనను గెలిపిస్తే పరిష్కరిస్తానని హామీ ఇస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు నివేదితారెడ్డి. మరి 30 ఏళ్ల నుంచి అట్లే ఉంది, మీరు అదే జానారెడ్డి గారు ఓటేసుకుంటూ వస్తున్నారు, ఏమన్నా మార్పు వచ్చిందా? మరి అందుకే మరి ఈసారి మీరు మార్చారా? మరి మార్చుకొని చూడాలి కదా. 7 సార్లు కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు, 1 సారి టీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చారు, ఈసారి ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. అభివృద్ధి అంటే మేము చేసి చూపిస్తాం. రాబోయే 4 ఏళ్లలో మేము మీ సమస్యల కోసం పోరాటం చేస్తామని ఈ రోజు హామీ ఇస్తున్నాం.